వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ. సాధారణ రోజుల కంటే ఎన్నికలు జరిగే సమయంలో ఏదైనా ఒక దుర్ఘటన జరిగితే దానికి రాజకీయ రంగం చాలా బలంగా పులుముకుంటుంది. ఇప్పుడు తెలంగాణలో జరిగినటువంటి లాయర్ దంపతుల హత్య కేసు కూడా రాజకీయ రంగు పులుముకుంటూ ఉంది. ఒకవైపు వామన్ రావు అలాగే నాగమణి దంపతులు హత్య జరిగినటువంటి రెండో రోజు నుంచి కూడా అది రాజకీయ రంగును పులుపుకోవడంతో పాటు సిట్టింగ్ జడ్జి చేత లేదా సిబిఐ చేత విచారణ జరిపించాలి అనేటువంటి డిమాండ్ను ప్రత్యర్థి పార్టీలు చేస్తూ ఉన్నాయి. వాస్తవంగా ఆ సంఘటన జరిగిన తర్వాత పోలీసులు వేగవంతంగా విచారణ జరిపించారు. ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం A1, A2, A3లను అరెస్టు కూడా చేయడం జరిగింది. A1గా గుంటా శ్రీను, A2గా చిరంజీవి, A3గా కుమార్ను కూడా నమోదు చేయడం జరిగింది. మరొక నిందితుడు మెట్టు శ్రీను కోసం గాలిస్తూ పోలీసులు ఆల్మోస్ట్ ఆయన కూడా అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఇక్కడ మెట్టు శ్రీను అనే అతను పుట్ట మధుకి మేనల్లుడు. పుట్ట మధు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడరు, పెద్దపల్లి టీఆర్ఎస్ పార్టీ మండలకు సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్నారు. అందుకే దీనికి రాజకీయమైనటువంటి రంగు పులుముకుంది. దానికి బలం చేకూరేటువంటి అంశాలు కూడా లేకపోలేదు. వాటిలో ఏంటంటే వామన్ రావు అలాగే కుంటా శ్రీను వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి విలేజ్ ఒకటే, మెట్టు శ్రీను విలేజ్ కూడా అదే. సో అక్కడ ఒక భూమికి సంబంధించినటువంటి వివాదం, చాలా విలువైనటువంటి భూ వివాదం అది. అది మంత్రికి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నటువంటి శైలజ కేసు కూడా మరొకటి ఉంది. శైలజ ఈ మధ్యకాలంలో అనర్హత వేటుకు పడింది ఆమె మీద. ఆ క్రమంలో ఆ కేసును కూడా వామన్ రావు దంపతులే డీల్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇటీవల కాలంలో మంత్రుల్లోనే రంగయ్య అనేటువంటి వ్యక్తి జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడ పోలీస్ స్టేషన్లోనే లాకప్ డెత్ జరిగింది అనే అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆ కేసును కూడా వామన్ రావు దంపతులే విచారిస్తున్నారు. ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లేదా సిఆర్ఎస్ పార్టీకి లింక్ ఉన్నటువంటి సంఘటనలు. ఆ సంఘటనలన్నింటినీ కూడా వామన్ రావు అలాగే నాగమణి కోర్టుల్లో వాదిస్తూ ఉన్నారు. అనేక అంశాల మీద పిల్స్ కూడా వేశారు. ప్రత్యేకించి శ్రీనుకు సంబంధించినటువంటి విలేజ్లో ఒక దేవాలయం కడుతూ ఉన్నారు. అలాగే వివాదాస్పదమైనటువంటి భూమిలో ఆయన ఇంటి నిర్మాణం కూడా చేస్తున్నారు. అందుకే ఇప్పుడు పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్ వేశారు వామన్ రావు. దాని మీద వాదిస్తూ ఉన్నటువంటి క్రమంలో ఆగ్రహించినటువంటి కుంటా శ్రీను అలాగే మెట్టు శ్రీను ఇద్దరు కలిసి వాళ్ళ హత్యకు ప్లాన్ చేశారు, దానికి సహకరించారు మెట్టు శ్రీ మధు మేనలుడు శ్రీను. సో ఈ క్రమంలో మొత్తం కూడా ఇది టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యక్షంగా పరోక్షంగా అల్లుకొని ఉంది ఈ కేసు. అందుకే ఇప్పుడు అది రాజకీయపరమైనటువంటి కోణం నుంచి ఆ కేసు వెళుతూ ఉంది. దీనికి పులుస్టాప్ పెట్టేలా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకొచ్చి దాన్ని ఖండించినటువంటి దాఖలాలు కూడా లేవు. వాస్తవంగా ఇంత సంచలనమైనటువంటి కేసు జరిగినప్పుడు ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రులు లేదంటే మంత్రులు వచ్చి దాన్ని ఖండించడమో లేదా ఆ కేసుకు సంబంధించినటువంటి కొన్ని వివరాలను వెల్లడించడమో జరుగుతుంది. సాధారణంగా పొలిటికల్ ఇష్యూగా దాన్ని అది మెల్ట్ అయినప్పుడు. కానీ ఈ సంఘటనలో మాత్రం ప్రభుత్వం వైపు నుంచి ఎవరూ రాకపోవడం, ప్రతిపక్షాలు దాన్ని రాజకీయపరమైనటువంటి కోణం నుంచి తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. పైగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లే పరోక్షంగా దీంట్లో ఉన్నారనేది పోలీసులు కూడా అనుమానిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో దీన్ని రాజకీయ కోణంలో నుంచి చూస్తూ ఉన్నాయి ప్రత్యర్థులు. దీన్ని రాబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలాగే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కూడా వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. తెలంగాణలో రక్షణ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు అనేటువంటి విషయాన్ని ఫోకస్ చేస్తూ ఉన్నాయి ప్రత్యర్థి పార్టీలు. దానికి బలం చేకూరేలా ఇటీవల కేసు కూడా ఒకటి ఉంది. కేసీఆర్ సంబంధించినటువంటి సమీప బంధువును కిడ్నాప్ చేసినటువంటి కేసులో అటు మాజీ మంత్రి అఖిలప్రియ అలాగే అఖిలప్రియ భర్త వీళ్ళందరికీ కలిసి కిడ్నాప్ చేసినటువంటి కేసులో రెండు రోజులు విచారణ చాలా వేగవంతంగా చేసి వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేసి వాళ్ళని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. తీరా చూస్తే మాజీ మంత్రి అఖిలప్రియ భర్తను ఇప్పటివరకు కూడా తెలంగాణ పోలీసులు పట్టుకోలేకపోయారు. కేవలం రాజకీయ జోక్యం కారణంగానే పోలీసులు ఆ కేసు విచారణని పక్కన పెట్టేశారు అనేటువంటి అపవాదును తెలంగాణ పోలీసు ఎదుర్కొంటూ ఉంది. ఇక అంతకుముందు కొన్ని కేసులు తీసుకుంటే కనుక నయ్యం కేసు కానీ లేదా మియాపూర్కు సంబంధించినటువంటి భూముల కుంభకోణం కేసు కానీ సినిమా పరిశ్రమకు సంబంధించిన డ్రగ్స్ కేసు సంబంధించినటువంటివి కానీ ఇవన్నీ కూడా ప్రారంభంలో కొంత వేగవంతంగా విచారణ జరిగినట్టు అనిపించేలా చేస్తారు పోలీసులు. ఆ తర్వాత పొలిటికల్ జోక్యంతో కేసులన్నీ కూడా నిర్వీర్యమైపోవటమో లేదంటే బుట్టదాకలు కావటమో జరుగుతూ ఉంది తెలంగాణలో, ప్రత్యేకించి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేది ప్రత్యర్థులు కూలంకుషంగా పిన్ పాయింటెడ్గా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు వామన్ రావు అలాగే నాగమణి అచ్చలు కూడా ఇలాగే రాజకీయపరమైనటువంటి కోణం నుంచి బుట్టదాకలయ్యేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి ఒక ఆందోళన చేస్తూ ఉన్నారు ప్రత్యర్థి పార్టీలు. దీన్ని ఖచ్చితంగా ఒక
రాజకీయ పరమైనటువంటి ప్రచారాస్తంగా నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, అలాగే రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దీని యొక్క ప్రచారాస్త్రంగా ఖచ్చితంగా వాడుకునేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల లబ్ధి పొందేదానికి కూడా ప్రత్యర్థి పార్టీలు ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలో ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి ఈ సంచలనాత్మకమైనటువంటి అనేక కేసులు విషయంలో ఏం జరుగుతుంది అనేది వివరించకపోతే కనుక భారీ నష్టం ఎన్నికల్లో జరిగేటువంటి అవకాశం లేకపోలేదు. సో రాబోయేటువంటి రోజుల్లోనైనా సంచలనమైనటువంటి కేసులకు సంబంధించినటువంటి విచారణను వేగవంతం చేసేలా పోలీసులకు స్వేచ్ఛనిస్తుందా ప్రభుత్వం, లేదంటే రాజకీయ కోణం నుంచే చూస్తూ ఉందా? ప్రత్యేకించి వామనరావు, నాగమణి హత్య కేసులో ఖచ్చితంగా ఇది టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడో దగ్గర లింక్ ఉంది అనేటువంటిది కనిపిస్తున్నటువంటి క్రమంలో ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయపరమైన రంగు పడకుండా చూసేటువంటి అవకాశం ఉందా, లేదంటే ఇలాగే కొనసాగేటువంటి అవకాశం ఉందా? టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క తీరు మారుతుందా లేదా అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేసి ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.